తయారైతాంది ఊర్ని ఇంకా పరిశుభ్రంగా ఉంచే ఏర్పాటు చేయండి చిన్న చిన్న మంచి యువనాయకుడు నాకు మంచి సర్పంచ్ చాలా బాగా జనాభా డిపో బైక్ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నాం కదా అవి వెరిగే వరకు 4-5 ఏళ్ళు అవుతుంది పెద్ద చెట్టు పెట్టా 1 ఇయర్ లోపల తీసుకుంటాం అన్ని తీసేసి సర్పంచ్ గారు ఎంత ఉన్నాయి మీ గ్రామ పంచాయతీలో డబ్బులు పాత బాకీలు అని పడే ముందా పడే సార్ మన పెండింగ్ బిల్స్ అని పడే సార్ 1000 కోట్లు ఇచ్చాడు ముఖ్యమంత్రి మన ఇది వస్తేనే మొత్తం పడే విషయం బయట ఎక్స్చేంజ్ సర్వీసెస్ రెస్టూరెంట్ ఓపెన్ అప్ సార్ 1000 చేస్తున్నాం సార్ అన్ని చేస్తారా ఏం కాదు చేస్తాం ఒకటి సార్ మా ఆర్డర్ ఒక 6-7 కోళ్ళు పడతాయి కోళ్ళు చెప్పుకున్నా కొంచెం సార్ ఇప్పుడు గుజ్జిపూట హనుమాన టెంపుల్ మునిపుర టెంపుల్ సార్ మన సరే ఒక దాదాపు 2-3 లాక్ అయితే కాదు ఒక దాని సిమెంట్ రోడ్కు మీరు సహకారం ఉండాలి దానికి జీవితం మీరు మార్చుకోం సార్ పోసమ్మ హనుమాన దేవుడు టెంపుల్ సిమెంట్ రోడ్ కావాలి సార్ కొబ్బరికాయ పోచమ్మ కొట్టి హనుమాన దేవుడికి వాళ్ళు పోచమ్మ దగ్గర ముక్కి హనుమాన టెంపుల్కి పోవాలి సార్ ఆ ఒక్క పని మాత్రం ఈ సహకారం కావాలి సార్ ఆరింటికి ఫస్ట్ ఎస్కా ఎస్సీ కాలి పోదాం పక్కకివరం పోదాం వైకుంఠధామం పోదాం గుడికి పోదాం ఊరంతా తిప్పు అధికారులందరూ రండి ఫస్ట్ పల్లె ప్రకృతి పల్లె ప్రకృతి వరం పోయేటోడు గుడి కాడికి పోతున్నారు పక్కకి అమ్మ పోతున్నారు గుడి అధ్యక్షుడు సార్ గుడి చైర్మన్ రేపు గుడికి పోదాం అమ్మ మీరు రావాలా అన్ననే చైర్మన్ సార్ నేనే పయ్యవాల చాలా వెరీ గుడ్ ప్లానింగ్ మా సర్పంచ్ సార్ చాలా బాగా చేసి టాలెంట్ హైలీ టాలెంటెడ్ ఈ డివో కూడా మంచి గురించి వెరీ నైస్ హైలీ టాలెంటెడ్ మా అన్నయ్య సూపర్ కంప్యూటర్ ఇదే పక్కిల్లే సార్ కంప్యూటర్ ఇక్కడ బాగా సహకారం మొత్తం చూసుకుంటాడు అంటే సీన్ రాలే సీన్ ఉన్నాడు సార్ మంచిగా చూడు మంచి వాతావరణం మంచి మనం మంట రావా
అన్నా సార్ డిఎఫ్ఓ అరే అని విడుతుంది సార్ సార్ కొంచెం జరగండి అటు వాటర్ కొంచెం లాంగ్ షాట్ అన్న కొద్ది లాంగ్ ఉంది అన్న కూర్చోరు అన్న ఫోటోగ్రాఫర్ అన్న ఎస్సీ కాలేజీలో కూడా ఇంకా చెత్త చెదారం కొద్ది ప్లాట్లు ఉన్నాయి పాత ఇల్లు ఉన్నాయి వారి ఇక్కడనే ఉన్నారు అంటే పాత ఇల్లుని కూలగొట్టాలని కాదు ఆ పాత పూలు కూలగొట్టకపోతే ఆ ఇళ్ళలో పాత ఇల్లైనా ఇంట్లో ఉంటే ఏం కాదు నీట్గా పెట్టుకుంటే ఏం కాదు నీట్గా పెట్టుకోకపోతే అందులో ఉన్న దోమలు చెత్త అంతా మనం ఊరంతా ఉడుతుంది వాళ్ళు నోటీస్ ఇవ్వంటున్నా ఇది కూలగొట్టాలి ఇంకా కూలగొట్టాలి రెండోది వేకెంట్ ప్లాట్లలో కూడా ఇంకా చెత్త చెదారం ఉన్నది పిచ్చి చెట్లు ఉన్నాయి నేను సర్పంచ్ గారికి చెప్తున్నా కార్యదర్శికి చెప్తున్నా కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా నోటీస్ ఇవ్వండి ఫస్ట్ మీ జిల్లాలో రెండు రోజులపూట టైం ఇవ్వండి ఆ చెత్త చెదారం వేకెంట్ ప్లాంట్లో తీసేయండి తీసేయరు తీసేయకపోతే గ్రామ పంచాయతీ తీసేయండి 1000 రూపాయల ఖర్చు వచ్చింది అనుకో ఓ 2000 అదనంగా చేర్చి 3000 ఫైన్ వేయండి
3000 కూడా కట్టాడు ఇప్పుడు ఏం చేస్తావు సుత్తావు కట్టడు కట్టనోలు కూడా ఉంటారు ఏం చేద్దాం కరెక్ట్ గా చెప్తాను ఎంబడే రికవర్ చేసి గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసిన భూమిని డిక్లేర్ చేయాలి ఓకేనా అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టండి వారం రోజులలో గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఈ గ్రామ పంచాయతీ జాగాని పెట్టి నర్సరీ పెట్టండి నర్సరో చెట్లో ఏదో ఒకటి పెట్టండి నో సర్పంచ్ గారు ఎన్ని కూడా చేయాలి భయంతోటి ఏదో నేను వాళ్ళని చేయాలని కాదు కొంత భయం లేకపోతే కష్టం గ్రామాన్ని మంచిగా ఒక్కరిద్దరు చేయబట్టి ఊరు ఊర్లో ఇద్దరు ముగ్గురు శీడపురుగులు మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు చెరుగుట్టు అంతా మంచుకుంటే ఒకరిద్దరు ఉంటారు తిక్కోళ్ళు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా చిన్న చెట్టు పెడుతున్నావు సర్పంచ్ సార్ కార్యదర్శికి చెప్పాను పెద్ద చెట్టుదే నేను వైకుంఠధామం కూడా పోయేద్దాం అనుకుంటున్నా కానీ ఆ వైకుంఠధామం చుట్టూ కూడా చుట్టూ ముళ్ళ కంపల చెట్లు పెట్టు కాంపౌండ్ వాళ్ళ అవసరం లేదు వైరింగ్ పెట్టి వైరింగ్ పెట్టి చుట్టూ ముళ్ళ కంపల చెట్లు కాయదప్పులో అయ్యో పెడితే అందంగా తయారైతుంది దేవాలయ తీరుగా తయారు చేయాలి అందరం మీద అక్కడికే వెనక ముందు అవి కూడా కంట్రోల్ కావాలి నాకు కుడతాయి కుడతా అంటే రూముల నుంచి లేచి వచ్చి మళ్ళీ బయట పడినా ఆ దోమలు కూడా కంట్రోల్ కావాలి పెట్టిండి ఫ్యాన్ ఇట్లా పెట్టా కూడా కుడతానే ఉన్నాయి స్టోరూమ్ ఏదో అన్నీ కూడా ఇంకా కంట్రోల్ కావాలి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఊరికి వచ్చాను మీ ఎమ్మెల్యే గారి మీద ఉన్న అభిమానంతో నేను వచ్చాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మంచి ఎమ్మెల్యే ఉన్నాడు స్వార్థం ఉండదని అబద్ధాలు ఆడాడు మోసాలు ఆడాడు ఏదైనా చెప్తే ఈశే మనిషి నాకు ఇప్పుడు కాదు డాక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం రాజకీయాలకు వస్తా వస్తా అంటే నేనే వద్దాను అసలు ఎందుకే అని నువ్వు అబద్ధాలు ఆడవు మోసం చేయవు బోకస్ మాట చెప్పిన వాళ్ళు మీరంటే మీ జగితాలు సక్సెస్ అవుతారా నువ్వే సక్సెస్ అవుతావు అని చెప్పిన కానీ ప్రజలు కానీ మంచి వ్యక్తిని చూసి అనుకున్నారు రియలైజ్ ఏంటి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఎమ్మెల్యేకి సహాయసహకారాలు అందియండి మీ నియోజకవర్గంలో కూడా నేను ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారు కూడా మంచి కలెక్టర్ మా వరంగల్ జిల్లా మా ముద్దుబిడ్డే రవి గారు అధికారులు కూడా బాగున్నారు మీరు కోఆర్డినేషన్ చేసుకుని నేను డాక్టర్ సాహెబ్ చెప్తున్నా ఎక్కడెక్కడ ఇప్పుడు ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారు కూడా నాకు చెప్పాడు రోడ్డు అది ఎస్టిమేట్ చేసి అది కూడా నేను మంజూరు చేసే ఏర్పాటు చేస్తాను కూడా ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో ఈ ఊరికి కలిసి ఒక 25 లక్షల సీసీ రోడ్డు కూడా పెట్టిస్తే రేపే మంజూరు చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాం కమ్యూనిటీ మీ ఎమ్మెల్యే గారు పెట్టుకుంటారు ఇది నా పది ఇది 25 లక్షల దాకా సీసీ రోడ్లు ఇస్తా ఎంత కాదు ఒకటో రెండో ఇస్తా అని ఒకటేసారి ఇస్తే కూడా మర్చిపోతాను మన విలువరు కదా ఒకటి ఇస్తే మనం రెండోసారి రెండు రోడ్లు ఉండు సీసీ రోడ్లు ఎస్టిమేట్ అది కూడా మంత్రులు చేసి ఏర్పాటు చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ ఇక్కడ
పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి రావటం జరిగింది. ఈ గ్రామం చూసిన తర్వాత జగిత్యాల జిల్లాలే కాదు తెలంగాణ జిల్లాల్లో పట్టిన గ్రామాలు కూడా చాలా బాగా ఉన్నాయి. పల్లె ప్రకృతి వనాలు అనుకోండి, డంపింగ్ యార్డ్స్, అదే తిరిగా చెత్త చెదారం కోసం ఎక్కడనో ఇళ్ళ ముందట్నో డ్రైనేజీలనో వేకెంట్ ప్లాట్లలో వేసే అలవాటు ఉండే ఆ చెత్త చెదారం ప్రతి ఊళ్ళో ట్రాక్టర్ కొనిచ్చి ప్రతి ఇంటికి ట్రాక్టర్ తోలి పొడి చెత్త తడి చెత్త తీసి డంపింగ్ యార్డ్లు పెట్టి ఎరువు తయారు చేసే సిస్టాన్ని కూడా ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అడవులన్నీ కొట్టేశాం, నర్సరీ లేక ఇబ్బంది పడ్డరు, ప్రతి ఊళ్ళో నర్సరీ పెట్టి చెట్లు పెంపకాలను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రకృతి వనాలు కూడా ప్రతి ఊరికి పిల్లలు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ కొంత పోయి ఆడ కూర్చొని ఎంజాయ్ చేసేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామం లోపల వైకుంఠ ధామం, కులాలకు మతాలకు సంబంధం లేకుండా పేదవాళ్లకు ధనవంతులకు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా శ్మశాన వాటికి ప్రతి ఊళ్ళో కూడా 15 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి ప్రతి ఊళ్ళో కట్టడం జరిగింది. చాలా అందంగా తయారు చేశాం, అన్ని వాడకాలకు కూడా తీసుకురావడం జరిగింది, అన్నీ కూడా పూర్తయినాయి. ఈ 4వ విడత కార్యక్రమం లోపల అన్నీ కూడా మొదలుపెట్టడం కూడా జరిగింది. గ్రామంలో ఇది 4వ విడత కాదు, ఇది కంటిన్యూ ప్రోగ్రామ్. గ్రామాలు కూడా నీట్గా పెట్టుకోవాలని ఒక అలవాటు కూడా చేయటం జరుగుతున్నది. ఇదివరకు పట్టణాలకు పోయిన వాళ్ళంతా కూడా పిల్లల ప్రగతి ద్వారా గ్రామాలు నీట్గా అయినాయి. మా గ్రామంలో ఉండి ఇల్లు కట్టుకొని అన్నీ నివసించాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ నైట్ హాల్ట్ చేశాను. వీళ్ళు కూడా ఇదివరకు పట్టణాలలో ఉండేది, ఇప్పుడు ఊళ్ళల్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా వేరే దేశాలు పోయిన వాళ్ళు కూడా హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలని ఉండేది, ఇప్పుడు ఊళ్ళల్లోనే ఇల్లు కట్టుకోవాలి. కేసీఆర్ గారు చేపట్టి 24 గంటల కరెంటు వస్తున్నాయి, ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, గ్రామానికి కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తున్నాయి, గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి, వాతావరణం మారిపోయింది. మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేసిన దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊళ్ళో ఉండాలనే ఆలోచన రావటం జరుగుతున్నది. గ్రామాలను తీర్చిదిద్దడం లోపల తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే 1 ఉన్నది. మేంగా చెప్పేది కేంద్ర ప్రభుత్వం మీద అవార్డుల మీద అవార్డులు ఇచ్చారు. ఇంకుడు గుంతలు కట్టిన దాంట్లో 1, టాయిలెట్స్ కట్టిన దాంట్లో 1, నీట్గా ఉంచే దాంట్లో 1, ఈజీ స్కీమ్ను ప్రజలకు అవసరానికి వాడుకున్నట్టు తెలంగాణ రాష్ట్రం మంచిగా వాడుకున్నది, ఏ చిన్న అవినీతి లేకుండా వాడుకున్నదని. మిషన్ భగీరథ భగీరథ నీళ్ళు కూడా ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి విషయంలో ఆరోగ్య విషయంలో కూడా 2 సంవత్సరాల నుంచి ఒక్క విషజ్వరాలు కూడా లేవు, దోమల బెడద పోయినాయి. తెలంగాణ రాష్ట్రం విషజ్వరాలు లేని తెలంగాణ రాష్ట్రంగా కేంద్రం డిక్లేర్ చేశారు. పార్లమెంట్లో ఆరోగ్య శాఖే మంత్రి డిక్లేర్ చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత ముందుకు పోతున్నది. గ్రామ పంచాయతీలు కూడా నిధులు ప్రతి నెల 300 కోట్లు తక్కువ పడుతున్నాయి. మొన్న 1000 కోట్లు గ్రామ పంచాయతీలు కూడా సర్పంచులు చిన్న చిన్న బిల్స్ అయ్యో ఇబ్బందికరం ఉంటే మొత్తం 1000 కోట్లు కూడా రిలీజ్ చేసి అన్నీ కూడా పేమెంట్ కూడా చేశాం. ప్రతి గ్రామ పంచాయతీలో చిన్న గ్రామం పెంచి పెద్ద గ్రామ పంచాయతీ 1 లక్ష నుంచి 1 కోటి రూపాయలు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా నిల్వలు కూడా ఉన్నాయి. ఇది రాష్ట్రంలో పట్టినే దేశంలో పట్టినే 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతుంది. ఇలా కరోనా ఇంత ఎఫెక్ట్ ఉన్నా కూడా
మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సింబద్ధి గాంధీ సర్పంచులు వార్డ్ నంబర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎం వర్కర్లు ఎంపీడిఓస్ కలెక్టర్స్ డిపిఓస్ ప్రతి ఒక్కరు కూడా రాత్రింబవళ్లు కష్టపడి కరోనాను కూడా అరికట్టే శక్తి తెలంగాణకు రావడం జరిగింది కరోనా బారిన పడకుండా ప్రజలను కూడా కాపాడుతున్నారు ఒక ప్రణాళికతోటి తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతున్నది నేను అధికారులను ప్రజాప్రతినిధులను కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు ప్రతి గ్రామంలో పట నైట్ ఆట్లు చేస్తనే ఆ గ్రామ సమస్యలు తెలుస్తాయి నేను ఉదయం తిరిగి వాళ్ళు చెప్పిన రిపోర్ట్ కాకుండా ఏదో కలెక్టర్ ఇచ్చిందో రిపోర్ట్ కాకుండా నేనే సెలెక్ట్ చేసుకున్నా ఇది ఈ గ్రామం అధికారులు చేసింది కాదు ఇక్కడ అయిందా కాదా అని రాత్రిపూట వండుకొని రాత్రి ప్రజలతో మాట్లాడి మార్నింగ్ అన్నీ కూడా తిరిగాను వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దానికంటే చాలా బాగున్నది అంటే ఇట్లా అట్లా అధికారులకు కూడా తప్పుడు రిపోర్ట్లు ఎక్కడ కూడా ఇయ్యలేదు చాలా పకడ్బందిగా చేశారు నేను అభినందిస్తున్నా ఇది ఒక జగిత్యాల జిల్లానే కాదు రాష్ట్రమంతా కూడా ఇదే రూపకంగా ఉన్నది నేను రోజు మూడు జిల్లాలు తిరుగుతున్నా మూడు జిల్లాలో కూడా నైట్ ఆల్ట్ కూడా చేయటం జరుగుతున్నది ఎమ్మెల్యే గారు కూడా బాగా చొరవ తీసుకొని అధికారులతోటి కోఆర్డినేషన్ చేసుకొని పల్లె ప్రగతిని సక్సెస్ఫుల్గా చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.